విశాఖ ఎర్రమట్టి దిబ్బలు డేంజర్లో పడ్డాయా ఇప్పుడు అదే అంశంపై జనసేన పార్టీ ఉద్యమానికి సిద్ధమవుతుందా అంటే అవును అన్న సమాధానమే వస్తుంది భీమిలికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బల్లో వందలాది చెట్లను జీడి తోటలను కొట్టేసి చదును చేయడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది తాజాగా పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి వెళ్తారని చెప్పడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ హాట్ టాపిక్ గా మారుతుంది అసలు ఎర్రమట్టి దిబ్బల్లో చెట్లను ఎందుకు కొట్టేస్తున్నారు మట్టిని ఎందుకు తవ్వేస్తున్నారు వాటి సమీపంలో ఎందుకు చదును చేస్తున్నారు భారీ వాహనాలు ఎర్రమట్టి దిబ్బల్లోకి ఎందుకు వెళ్తున్నాయి అక్కడ అసలు జరుగుతోంది దేశ విదేశీ పర్యాటకులను సినీ పరిశ్రమలను ఆకర్షిస్తున్న వేల సంవత్సరాలు కలిగిన ఎర్రమట్టి దిబ్బల్లో లేఅవుట్లు వేయడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళన పెరుగుతోంది ఒకప్పుడు పన్నెండు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ దిబ్బలు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రస్తుతం ఎనభై ఎకరాలకు కుచించుకుపోయాయి ఎర్రమట్టి దిబ్బల ఉనికికి ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గతంలో ఉడాకి వీసీగా పనిచేసిన కోన శశిధర్ ఒక రిపోర్ట్ తయారు చేశారు దాన్ని ప్రభుత్వానికి అందించారు అయితే ఇప్పటి వరకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేకపోయారు సముద్ర మట్టాలు అక్కడ ఉష్ణోగ్రతలు మత్స్య సంపద ఖనిజాల వివరాలు ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే సహజ సిద్ధంగా ఉన్న ఎర్ర దిబ్బలు సముద్ర తీరాలు అలాగే ఉండాలంటారు వాటిని అభివృద్ధి పేరుతో మార్పులకు గురి చేస్తే భవిష్యత్తు తరాలకు సరైన సమాచారం అందించలేవు అన్నది జియాలజీ స్టడీస్ చెప్తున్నమాట ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం వెనక కనిపించని ఏదో రహస్యం దాగుంది దానికి కూడా సాక్ష్యాలు కనిపిస్తూనే ఉన్నాయి మనం చూస్తే ఎర్రమట్టి దిబ్బలు దాదాపుగా ఒక ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు లోపల వరకు నడుచుకుంటూ వచ్చాం చాలా వరకు చెట్లు నరికేస్తున్నాయి కానీ ఈ టైర్ మార్క్లు టైర్ వెళ్తున్నటువంటి హెవీ వెహికల్స్ వెళ్ళినటువంటి టైర్ గుర్తులు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఏదో ఒక తెలియనటువంటి విధ్వంసంతో పాటుగా ఏదో తెలియనిది రహస్యంతో కూడుకున్నది కంటికి కనిపించింది ఏదో మొత్తానికి జరుగుతుంది అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదా అనుమతులు తీసుకుని ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా ఏదో ఇక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ఒక ప్లాన్ చేసినటువంటిదైతే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది అది ప్రభుత్వం చేస్తుందా ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారా అనేది మాత్రం తేటతెల్లం కావట్లేదు కానీ దాదాపుగా ఇది ఒక రెండు నుంచి మూడు ఎకరాలు వెడల్పు ఉంటుంది చదును చేసే ప్రయత్నం కూడా చేసినట్లుగా కనిపిస్తుంది ఇక్కడ నార్మల్గా కూడా ఎవరన్నా వచ్చినా నిరంతరం పహారా ఉండే ప్లేస్ ఇది పైగా పక్కనే నావీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి ఐఎన్ఎస్ కళింగ ఉంది కానీ ఈ చుట్టూ దీన్ని ఒక సరౌండ్ చేస్తూ ఈ ప్లేస్కి ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి మొక్కలు కూడా నరికేశారంటే ఏదో ఇక్కడ పెద్ద ప్లానేజ్ జరుగుతుంది అనుకోవచ్చు ఇలాగే గతంలో నుంచి కూడా ఒకసారి చరిత్రను కనుక మనం చూస్తే ఈ పద్దెనిమిది నుంచి ఇరవై వేల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ ఎర్రమట్టి దిబ్బల్లో ఒకప్పుడు దాదాపుగా పన్నెండు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉండేవని చరిత్రక ఆధారాలు కూడా చెప్తూ ఉన్నాయి కానీ ఇప్పుడు అది కేవలం ఎనభై ఎకరాలకు మాత్రమే ఫలితం ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం అనేది పూర్తిగా జరుగుతుంది దీన్ని ఇది అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అనుసన్నల్లోనూ అధికారుల అనుసన్నల్లోనూ జరుగుతుంది దానికి నిదర్శనమే హెవీ వెహికల్స్ వచ్చినటువంటి ఈ ప్లేస్ అదేవిధంగా ఒక బౌండరీగా ఒక రౌండ్గా మొక్కలన్నింటిని నరికేసి దీన్ని చదును చేయడానికి ప్రయత్నాలు చేసినటువంటి ఆనవాళ్ళు దీన్ని బట్టే అర్థమవుతుంది మరి ఇంత సుందరమైనటువంటి ప్లేస్ని ఒక ఫారెస్ట్లో ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బల్ని ఎందుకు విధ్వంసం చేసి ధ్వంసం చేసి నాశనం చేస్తున్నారనేది మాత్రం అంతు చెక్కినటువంటి ఒక ప్రశ్నగానే మిగిలిపోద్ది మరి దీనికి అధికారుల అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది దీని మీదే ఇప్పుడు రే పదవ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో చేస్తున్నటువంటి వారాహి త్రీ యాత్రలో ఈ విధ్వంసం అయిపోతున్నటువంటి ఎర్రమట్టి దిబ్బ ప్రదేశాన్ని కూడా పరిశీలించడానికి వస్తున్నట్లుగా తెలుస్తుంది మరి తర్వాత అయినా సరే అధికారుల్లో చల్లం వస్తుందా దీన్ని నిర్మాణాల్లో లేకపోతే విధ్వంసాన్ని ఆపుతారా ఇలాగే కంటిన్యూ చేస్తారని మాత్రం వేచి చూడాలి